వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో మార్పులు, ఎంపీలు ఎమ్మెల్యేలుగా మారబోతున్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలుగా మారిపోతున్నారు. ప్రస్తుతం మనతో తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఉన్నారు. ఇప్పుడు సత్యవేడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా కూడా తాజాగా మూడో లిస్టులో ఆయన పేరుంది. ఎలా ఉండబోతోంది, సత్యవేడి నుంచి ఆయన పోరాటం ఎలా చేయబోతున్నారు, గెలుపుకు సంబంధించి ఆయన మాటలను తెలుసుకున్నాం. గురుమూర్తి గారు, ఇప్పటివరకు మీరు తిరుపతి ఎంపీగా ఉన్నారు, ఉప ఎన్నిక ద్వారా వచ్చారు, అంటే చాలా తక్కువ టైం ఎంపీగా పనిచేశారు ఇప్పుడున్న వాళ్ళల్లో. ఈ తక్కువ టైంలో తిరుపతి అభివృద్ధి గురించి కానీ ఒక ఎంపీగా మీరు ఏం చేశారు? తిరుపతి అభివృద్ధికి సంబంధించి చాలా ప్రాజెక్టులు గౌరవ ముఖ్యమంత్రి వరిల్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం చాలా వరకు ఫాలోఅప్ చేయడం జరిగింది. తిరుపతి రైల్వే స్టేషన్ కానీ, బస్టాండ్కి సంబంధించినటువంటి ఫైల్ ఫాలోఅప్స్ కానివ్వండి, అలాగే నేషనల్ హైవేస్ యొక్క పర్మిషన్స్ కోసం అప్రూవల్స్ కోసం మూవ్ చేయడం కానివ్వండి, అలాగే రైల్వే ప్రాజెక్ట్స్ అండర్పాస్లు కానివ్వండి, ఇట్లా అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్కి సంబంధించి చాలా ఫైల్స్ మూవ్ చేయడం జరిగింది. పులికాట్ లేక్ సంబంధించినటువంటి ఫైల్స్ మూవ్ చేయడం జరిగింది. ఇట్లా క్రిప్కో ఒక ఇష్యూ ఉంటే అది క్లియర్ చేయడం గ్రౌండ్ అయింది. ఇట్లా పలు రకాలైనటువంటి దాదాపు 60-65 ప్రాజెక్టుల వరకు పైప్ లైన్ చేయడం జరిగింది. అవన్నీ వచ్చినట్లయితే తిరుపతి చాలా బాగా, చాలా ఫైల్స్ మూవ్ చేశారు, నాకు ఐడియా ఉంది, పైప్ లైన్ వరకు అంతా జరిగింది. కానీ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎంపీగా మారిపోయి లేదు ఇప్పుడు ఏ సత్యవేడి నియోజకవర్గానికి వెళ్ళిపోతే వాటి పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా మళ్ళా వచ్చి ఎవరైతే నా తర్వాత వచ్చే ఎంపీ గారు డెఫినెట్గా చేస్తారు, ఇబ్బంది లేదు. అన్నీ గౌరవ ముఖ్యమంత్రి వరుల యొక్క పరిశీలిలో ఉంటాయి కాబట్టి ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా అన్నీ ఫాలోఅప్ చేస్తారు. ఒక ఫిజియోథెరపిస్ట్ నుంచి ఎంపీ అయిపోయారు, లోక్సభలో అడుగుపెట్టారు, ఈ 2.5 ఏళ్ళ ఏమన్నా ఉన్నాయా ఇబ్బందులు కానీ, చాలా కష్టపడి వెళ్ళాల్సి వచ్చింది, చేశాను కొంచెం నెర్వస్గా చేయలేకపోయినాయేమో, ఇవి ఇంకా చేస్తే బాగుండేది, ఇంకోసారి ఎంపీగా ఉంటే, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అట్లేం లేదు. గౌరవ ముఖ్యమంత్రి వరుల యొక్క ఆదేశానుసారం చేస్తూ వచ్చినాం కాబట్టి అన్ని ప్రశాంతంగా జరిగినాయి. సో రాబోయేది కూడా అసెంబ్లీది కూడా ప్రశాంతంగా జరుగుతుంది అనుకుంటున్నాం. ముఖ్యంగా మా సత్యవేడి నియోజకవర్గ ప్రజలు చాలా మంచివాళ్ళు, చాలా సున్నిత మనస్కులు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వరిల్లు దాదాపుగా 1400 కోట్ల రూపాయలని ఆ నియోజకవర్గంలో ఉండే ప్రజలకి ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తద్వారా అక్కడ ఉండే గ్రామాల్లో ఉండే కుటుంబాల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. సో వాళ్ళ ఫలితాలని వాళ్ళు అనుభవించినారు కాబట్టి తప్పకుండా జగన్ సార్ని ఆశీర్వదిస్తారు. దాంతోపాటు నన్ను కూడా ఆయన ప్రతినిధిగా అక్కడ ఆశీర్వదిస్తారని బలమైన నమ్మకం ఉంటుంది. అందరూ పాజిటివ్ మైండెడ్ పర్సన్స్. మా సత్యవేడి 2 ఏళ్ళు అవుతుందా? 2.5 సంవత్సరం అవుతుంది. ఈ 2.5 ఏళ్ళు రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏమన్నా మారిందా? కొత్తగా వచ్చారు మీరు, ఏమనిపించింది 2 ఏళ్ళు చూసి రాజకీయాలు? ఈ రాజకీయాలు మామూలుగానే జరుగుతుంటాయి. నేను రాజకీయాలకు మామూలుగా దూరంగా ఉండి పని చేసుకుంటూ పోతూ ఉంటాను నేను. సో కాబట్టి నా పని ఎట్లా జరుగుతూ ఉంటాను. ఎమడగలమా రాజకీయాల్లో అనిపించింది? ముఖ్యమంత్రి వారు చూసుకుంటారు కదా, అంతేనా? ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్? అసెంబ్లీ నియోజకవర్గం, ఇప్పుడు ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని పనిచేయబోతున్నారు ఎమ్మెల్యేగా బదిలీ. సత్యవేడు మీద మీకున్న అనుభవం ఏంటి, మీకున్న పట్టు ఏంటి? లే, అక్కడ ఉన్నవాళ్ళు నాయకులు మా లీడర్లు అందరూ మంచివాళ్ళు, ప్రతినిత్యం వాళ్ళు టచ్లో ఉన్నారు. అలాగే మా ఎమ్మెల్యే గారు అక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి ఆదిమూలం గారు మంచి వ్యక్తులు, ఆయనకి నాకు మంచి సంబంధాలు కలిగి ఉన్నాం. సో పాజిటివ్గా ఉంటుంది. అక్కడ ఉండేవాళ్ళు కూడా పాజిటివ్గా ఉండేవాళ్ళే, రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అందరూ మంచి మనసుకులు. సో ఏదైనా చిన్న చిన్న ఉన్నా కూడా అన్నీ సర్దుకొని కవర్ చేసుకొని ముందుకెళ్ళాం. గెలుపు మీద ఏమన్నా ధీమా ఉందా? ఇప్పుడు ఇది కూడా కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీదే డిపెండ్ అయ్యి ఉంది, ఆయనే చూసుకుంటారు అనుకుంటున్నాను. ఖచ్చితంగా గెలిచి తీరుతాం, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చినటువంటి స్కీమ్స్ చాలా బాగా పనిచేస్తాయనే నమ్మకం, గట్టి నమ్మకం ఉంది. అలాగే మా లీడర్లు మేమంతా కలిసి సమిష్టిగా పనిచేసి దాన్ని గెలిపించి సీఎం గారి దగ్గరికి. 175 మీ టార్గెట్ మీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు, మీ అందరికీ చెప్పింది. ఏంటి మీ సత్యవేడి నుంచి ఇప్పుడు మీ ధీమా అంటే ఏం చెప్తారు? ఓన్లీ సంక్షేమమేనా, ఇంకేమన్నా ఉంది? నాట్ ఓన్లీ సంక్షేమం అండి, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క లీడర్షిప్ మీద నమ్మకం, అక్కడ జరిగినటువంటి అభివృద్ధి పనులు, అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కానీ అక్కడ ఫ్యాక్టరీలు రావడం కానీ, ఈ మధ్యనే దాదాపుగా 4-5 ఫ్యాక్టరీలు మెగా ఇండస్ట్రీస్ని ఓపెన్ చేయడం జరిగింది. డైకన్ అని ఇట్లా రకరకాల ఇండస్ట్రీస్, దానివల్ల ఉపాధి బాగా మెరుగుపడింది ఆ నియోజకవర్గంలో. తద్వారా అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ మార్పులు చేర్పులు మీరు చూసారు చాలా వరకు, బీసీ సామాజిక న్యాయం ఇదంతా, ఇది కలిసి వస్తుంది అనుకుంటున్నారా మీ పార్టీకి? ఖచ్చితంగా కలిసి వస్తుంది, ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా
గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బీసీ ఓటు బ్యాంక్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది అనే నమ్మకం మాకు ఉంది. మీ పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా ఈసారి అసెంబ్లీలో అడుగు పెడితే క్యాబినెట్లో అడుగు పెడతారు గురుమూర్తి గారు అని అనుకోవచ్చు? నాకు ఎన్ని ఎక్స్పెక్టేషన్ లేవండి. నాకు ఈ ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఆ ఏసీకి సంబంధించినటువంటి పనుల మీదే నా ప్రధాన దృష్టి ఉంటుంది. అక్కడ ప్రజలకి ఏ విధంగా సర్వీస్ అందించాలనే దాని మీదే నా ప్రధానమైన ఫోకస్ చేశారు. ఏమైనా గుర్తించారా? కొన్ని కొన్ని రోడ్డు సమస్యలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. సో అవన్నీ వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజలకి మీరు చెప్పేది ఏమన్నా ఉందా? ఖచ్చితంగా అందరం సమిష్టిగా కలిసి పనిచేసి ప్రతి గ్రామాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలని ఉద్దేశంతో. రైట్, ఆల్ ద బెస్ట్ గురుమూర్తి గారు. మళ్ళీ మీరు ఖచ్చితంగా అసెంబ్లీ నుంచి రావాలని మనస్ఫూర్తిగా. రైట్ చూద్దాం, మొత్తానికి సత్యవేడి నుంచి ఇన్ఛార్జ్గా ప్రస్తుతం ఆల్రెడీ కాల్ లిస్టులో గురుమూర్తి గారు పేరు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పటి వరకు ఎంపీగా కొనసాగారు. వాట్ నెక్స్ట్, ఆయన ఏం చేయబోతున్నారు, అక్కడ ప్రజలకి ఎలాంటి మేలు చేస్తారు అనేది వేచి చూడాలి. కెమెరామెన్ హర్షవర్ధన్తో శేఖర్ సుమన్ టీవీ.